మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు, ఒక్కటన్నా నిజమైందా? మీకు నిజామాబాద్లోకైతే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది. లేలే నిండి వినాలి. అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తానడు. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు 30 లక్షలు వచ్చినాయట. 15 లక్షలు వచ్చినాయా పోనీ? 15 లేదు, పాస్ లేదు, అంత ఉట్టిదే గ్యాసు అంతే కదా. ఇవాళ నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నది నెత్తికపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు. అట్లే చూద్దామా, కొట్లాడదామా, యుద్ధం చేద్దామా? మన గోదావరి మనకే ఉండాలన్నా? మన గోదావరి మనకే ఉండాలి, ఆ నది మీద నీళ్ల హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ లో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఈ గ్యాస్ గాలు గెలిస్తే వచ్చేది ఏం లేదు, తాకులాటలు పెట్టించడు తప్ప, పగలు పెట్టించడు తప్ప. ఈ గ్యాస్ కంపెనీలు గెలిస్తే వచ్చేది ఏమీ లేదు, ఉన్న గోదావరి ఊసిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజామాబాద్ గడ్డ, నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు నంబర్ 1 గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా. అది కేసీఆర్ చచ్చిపోయే వారు కూడా నా గుండెలో ఉంటుంది. అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా, ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా. మరి ఈ రోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, నేను ఊరికే ఆశామాసిగా చెప్ప, గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు. ఇలా బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప నోరు తెరుతారా? మన హక్కుల గురించి తెలిసిండ్రా? నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలి? నేను ఒక 150 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి, ఇచ్చిండా? ఒక్కటి కూడా ఇయ్యలే. మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి? దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఇయ్యలే. మేమందరం పోయి అడిగినాం, 100 ఉత్తరాలు రాసినాం, కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది, సాధించేదేంది, మనకు వచ్చేదేంది, ఇంతకుముందు వాళ్ళు చేసిందేంది, జరిగిందేంది, ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారం జిల్లా. కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో నిజామాబాద్ జిల్లాను పూర్తిగా ఎండబెట్టినారు. నిజాం సాగర్ మునుగొట్టినారు. గుత్పా అలీ సాగర్ అని చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం సాగర్ ను మల్లన్న సాగర్ కు లింకు చేసుకున్నాం. కాళేశ్వరం నీళ్ళెచ్చినట్టు చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాలువను బ్రహ్మాండంగా రిజర్వాయర్ గా మార్చుకున్నాం. ఇలా వరద కాలువ గతి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి, ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు సరి వస్తుందా? కరెంటు కోతలున్నాయా? మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యమేమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. కరెంటు కోతలున్నాయా? ఇంతకు ముందు ఉండేనా? ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ విధంగా ఇంకో సమస్య, మిషన్ భగీరథ నీళ్ళేడిపోయినాయి, బ్రహ్మాండంగా నడిచినాయి కదా. పట్టణంలో అయితే పేదవాళ్లకు 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి బ్రహ్మాండంగా మీకు అలాంటి సదుపాయం తెచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయా నీళ్లు? దయచేసి ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప 6 గ్యారంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే, ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే. ఏ ఒక్క స్కీమ్ రాలే? వచ్చిందా కళ్యాణ లక్ష్మి తులం బంగారం? వచ్చిందా? ఏ నిజామాబాద్లో ఖచ్చిందట కదనే నిజమానా? వచ్చిందా? వచ్చిందానా తులం బంగారం? తుష్టమన్నదా? వడ్లు కొంటానరా? 600-500 బోనస్ వస్తున్నదా? రాలే. బోనస్ బోగసే అయిపోయిందా? అయిపోయిందా? పాత ధర కూడా ఇస్తలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న ధర కూడా కనీసం వస్తలేదు. తడిచిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. కళ్ళాల మీద ఉన్నాయి. నేను వస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చూపించాడు సార్, ఇవన్నీ తడిచిపోయినాయి, ఇవన్నీ కూడా తడిచిపోయినాయని చెప్పి చూపించినాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే 5 నెలల నుంచి ఒక్కనికొక రూపాయి ఇస్తలేరు. 5 నెలల నుంచి మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినాం అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే మీద పేరు మీద 20 లక్షల రూపాయలు ఇచ్చినాం పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలని, వాళ్ళ బతుకులు బాగుపడాలని. ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు.
కేసీఆర్ కిట్ బంద్ పెట్టినారు, సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టినారు, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇది ఎందుకు జరుగుతూ ఉంది, 5 నెలలనే ఎందుకు మారిపోయింది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా, వీళ్ళు ఏళ్తారా, వీళ్ళు నడిపిస్తారా, 5 ఏళ్ళు జరుగుతుందా, రైతు బంధు వచ్చిందా రాలేదా, ఇన్ని ఏళ్ళ మోపైంది మీకు తెలియదు, వస్తా ఉంది, స్టార్ట్ అయింది. ఏమైంది, ఎందుకు స్టార్ట్ అయింది, బంద్ అయిన రైతు బంద్ ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ ఎత్తాను రైతు బంద్, ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నారు. రైతు బంద్ స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థమేంది? పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి, కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది, మీకు చెప్పేది, మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంధు వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ నోళ్ళకి అయ్యారట, ఏం పాపం చేసినారు? 6 ఎకరాలలో తప్పు చేసినరా, 7 ఎకరాలలో తప్పు చేసినరా, ఏం అన్యాయం చేసినారు? వాళ్ళకి అయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా? వినబడతలేదు. మహిళలకు 2500 రాలే, నిజామాబాద్ లోకి ఇచ్చిరట కదనా, రాలేదా? మరి రావాలంటే ఏం చేయాలి? పిడికిలి బిగించాలి, మెడలు వంచాలి, పోరాటం చేయాలి. కరెంటు చక్కగా రావాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఇలా దెబ్బకు భయపడి ఎట్లయితే రైతు బంద్ వేస్తున్నారో అట్లే అన్ని రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి.